పనికిరాని మొక్కలు. ఆ పనికిరాని మొక్కలు అంటే కలుపు మొక్కలు అంటారు. కానీ ఆ కలుపు మొక్కలు ఏందో విచిత్రం, మనం వేయకుండానే వచ్చేస్తాయి, ఆ మొక్కల్ని డామినేట్ చేస్తూ పెరుగుతాయి. మొక్కల మధ్యలో నుంచి కలుపు మొక్కలు తీయకపోతే అది ఈ కుండీలో ఉన్న సారాన్ని మొత్తం లాగేసి బాగా పెరిగిపోతాయి. కాబట్టి ఈ కలుపు మొక్కలు అనేది ఇట్లా పీకేసేయాలన్నమాట. ఇట్లా మీరు గమనిస్తే సమాజంలో చెడు కూడా ఇట్లానే పెరుగుతుంటుంది. మంచి స్ప్రెడ్ కావడానికి చాలా టైం పడుతుంది, కానీ చెడు స్ప్రెడ్ కావడానికి చాలా ఈజీ. అదేవిధంగా ఈ కలుపు మొక్కలు కూడా చూడండి ఎట్లా అంటే మామూలు మొక్కల కంటే కూడా ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. ఇవన్నిటిని మధ్య మధ్యలో తీసేస్తూ ఉండాలి. తీయకపోతే ఏం జరుగుతుందంటే మన కుండీల్లో వేసిన మొక్కలకి సారం సరిపోదు. ఎందుకంటే ఇది భూమి మీద కాదు, మామూలుగా కుండీల్లో వేసాం కదా, ఈ కుండీల్లో అసలే సారం తక్కువగా ఉంటుంది. అందులో ఇలాంటి కలుపు మొక్కలు ఆ సారాన్ని తినేస్తూ ఉంటే ఇక వేరే పనికొచ్చే మొక్కలు ఎలా పెరుగుతాయి చెప్పండి. చూసారా ఎంత ఆరోగ్యంగా పెరిగాయో, మొత్తం లాగేసుకుంటుంటాయి అన్నమాట వీటి. సో వీటిని ఇలా పీకేస్తూ ఉండాలి. పేరుకు పోయిన పెరిగిపోయిన కలుపు మొక్కల్ని పీకేస్తున్నాడు, తద్వారా పనికొచ్చే మొక్కలు బ్రతికుంటాయి. లేకపోతే పనికొచ్చే మొక్కల్ని కలుపు మొక్కలు డామినేట్ చేస్తాయి. చూడండి ఎలా పెరిగాయో. ఈ కొన్ని మొండి కలుపు మొక్కల్ని పీకడానికి అంటే ఇదిగోండి ఈ టూల్, దీంతో ఇలా చేస్తే కానీ అవి పోవు అన్నమాట. అంటే కూకటి వేళ్ళతో సహా పీక్ పడేయాలి, పడేస్తే మళ్ళీ రాకుండా ఉంటాయి, పీకి పారేయచ్చు. సో అది మీ చేతుల్లోనే ఉంది. చూశారు కదా ఇలాంటి కలుపు మొక్కల్ని పీకేసేయాలి. ఎంత కలుపు వచ్చిందో, ఇదన్నీ పనికిరాని కలుపు మొక్కలు అన్నమాట. వీటి వల్ల మన మొక్కల సారాన్ని మొత్తం ఇది లాగేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ కుండీలలో ఉన్న సారం మొత్తం ఇవి లాగేస్తాయి. వీలైనంత తొందరలో ఈ కలుపు మొక్కల్ని తొలగించాలన్నమాట మన కుండీల్లో నుంచి. సో ఇప్పుడు ఈ తీసిన కలుపు మొక్కల్ని ఏం చేయాలంటే, మామూలుగా ఇది చెత్తలో పడేయకుండా కంపోస్ట్ తయారు చేసే పిట్లో దీన్ని పడేస్తే ఇది కూడా మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ కలుపు మొక్కలు కూడా మనకు కిచెన్ వేస్ట్ లాగానే ఈ కలుపు మొక్కల్ని కూడా మనం కంపోస్ట్ ఎరువు తయారు చేసుకోవచ్చు.